सो वेलकम अंडी मन नेक्स्ट वीलाग की इदी निश नुश फुड वीलाग अन्नमाट इदी टर्किश मेडिटेरियन फुड वीलाग न्यूयॉर्क लो ट्रैवल चेसी निश नुश దగ్గరికి వచ్చాము పేరు చాలా ఫన్నీగా ఉంది కదా నిష్ నుష్ మళ్ళీ చెప్పండి నిష్ నుష్ సో ఇదే అన్నమాట బైట నుంచి చూస్తే ఇలా ఉంటుంది నిష్ నుష్ ఇలానే ఇంతకు ముందు ఫుడ్ వీలాగ్స్ చేశాను దాని కోసం పైన ఉండే లింక్ క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కి చదువుకున్న అమ్మాయి తెలుగు వీలాగ్స్ సో బెల్ ఐకాన్ మర్చిపోద్దే ఇది మెడిటరేనియన్ వెజిటేరియన్ ప్లేస్ అండి సో దిస్ ఇస్ ద మెనూ ఈ మెనూలో చాలా ఫేమస్ అనేది ఫలాఫల్ ట్రయో వీగన్ షవర్మా కూడా చాలా ఫేమస్ వీగన్ షవర్మా మళ్ళీ మనం ట్రై చేద్దాం ఇవాళ మనం ఫలాఫల్ ట్రయో ట్రై చేస్తున్నాం ఫలాఫల్ ట్రయోలో 3 టైప్స్ ఆఫ్ ఫలాఫల్ ఉంటుంది ఇక్కడ అన్నీ ఉంటాయండి సో మనకి ఇక్కడ సలాడ్స్ సూప్స్ స్మూతీ బార్ హాట్ డ్రింక్స్ కోల్డ్ డ్రింక్స్ शाक्षुका गोड़ा चाला फेमस नेक्स्ट टाइम मीकु खच्चितंगा चूपिस्तानु शाक्षुका इंको इंको फुड व्लॉग इंको प्लेस के लिए आदि ट्राई చేద్దాం शाक्षुका एक्कड़ फेमस अक्कड़की वेल्ली ट्राई చేద్దాం सो दीनिकी अवार्ड कूडा वच्चिंदी बेस्ट वेजिटेरियन अनि निश नुश सो बयट इला पेट्टुन्नारु अन्नमाट लोपल कोंचेम अट्राक्ट चेयडानिकी सो इला उंदी एंटर अव्वंगाने సో నేను వాళ్ళకి ఏమి ఆర్డర్ చేశానంటే ఫలాఫెల్ ట్రయో ఆర్డర్ చేశాను బర్గర్ ట్రై చేద్దాం అనుకున్నాను బర్గర్ అంటే మళ్ళీ నార్మల్ బ్రెడ్ కదా బయట ఎక్కడైనా దొరుకుతుంది సో ఇది బక్లావా డెజర్ట్ అన్నమాట చాలా స్వీట్ గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయాలి మెడిటరేనియన్ స్వీట్ ఇది సో ఈ ఫుడ్ వీలాగ్స్ చూసి మీకు అర్థమవుతుంది మనకి తెలిసిన పదార్థాలతో వీళ్ళు డిఫరెంట్ స్టైల్లో ఎలా చేశారో మనకి తెలుస్తుంది సో మనకు విజిన్ బోర్ కొట్టినప్పుడు అదే ఇంగ్రీడియెంట్స్ తో మనం ఇలా చేసుకోవచ్చు మెడిటరేనియన్ డైట్ అన్నిటికన్నా హెల్తీ అని యుఎస్ లో కన్సిడర్ చేస్తారు సో ఇంటీరియర్స్ కి వస్తే చూసారా రాజుల కాలంలో వాడిన కెటిల్స్ లాగా కప్స్ అన్ని బ్రాస్ కాపర్ లో ఉండడం చూసారు కదా ఆ తర్వాత ఆ వాల్ చూడండి ఒక రాతి లాగా సెట్ చేసి పెట్టున్నారు ఒక ఫ్రెష్ లెమనేడ్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను సో తహిని అండ్ టర్కిష్ చాక్లెట్స్ అమ్ముతున్నారు టర్కిష్ స్నాక్స్ కూడా అమ్ముతున్నారు ఇవి చాక్లెట్ బార్స్ అన్నమాట టర్కిష్ చాక్లెట్ బార్స్ ఆ రెండు వాటిల్లో పెద్ద పెద్ద గుండిగల్లాగా ఉన్నాయి కదా దాంట్లో సూప్స్ ఉన్నాయి అన్నమాట ప్రతిరోజు మారుతా ఉంటాయి సూప్స్ ఈ రోజు స్ప్లిట్ పీ ఉన్నాయి అండ్ ఇంకో లెంటిల్ సూప్ ఉంది సో ఫేస్ మాస్క్ వేసుకోండి అవన్నీ నీట్‌గా చెప్పున్నారు అండ్ పార్టిషన్ కూడా ఉంది మనం మాట్లాడుతుంటే వాళ్ళ మీద పడకుండా ఇట్లా ఫుడ్ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఇంతకు ముందు ఇలా ఉండుండకపోవచ్చు ఫస్ట్ టైం కదా నేను ఇక్కడ రావడం కానీ మ్యాక్స్ ఉంటుంది అంటే హ్యాండ్స్ రీచ్ అవ్వకుండా అందరూ మాట వినరు కదా హ్యాండ్స్ అండ్ చెప్పడం కన్నా చేసుకోవడం అడ్డం పెట్టుకోవడం మేలు కదా సో అందుకని ఇలా ఉందన్నమాట ఆ బాస్కెట్స్ చూసారు కదా ఆ బాస్కెట్స్ లో రోటీస్ ఉంటాయి ఇది హోల్ వీట్ రోటీ ఆప్షన్ ఇచ్చారు నాకు పీటా అంటారు వాళ్ళు పాకెట్స్ ఉంటాయి అన్నమాట పీటా మనకి ఆల్రెడీ వచ్చే ఉంటాయి మెడిటరేనియన్ ఇండియాలో కూడా రాకపోతే ఇలా చేసుకోవచ్చు చూసారా బాగా డెకరేట్ కూడా చేస్తున్నారు ఆ యాక్సెంట్ అంతా టేబుల్స్ ఎవరు లేరండి చాలా మంది పికప్ ఆప్షన్ పెట్టుకుంటున్నారు అందుకని మేము అక్కడే కూర్చొని డైనింగ్ చేసాము ఎవరు లేరు కాబట్టి సో సోషల్ డిస్టెన్సింగ్ స్టిక్కర్స్ కూడా పెట్టారు కదా చూసారా నీటిగా పెట్టున్నారు మీరు గమనించారంటే ఆ టేబుల్ మీద చిక్ పీస్ పెట్టారు మీకు ఖచ్చితంగా చూపిస్తాను సో ఓవరాల్ గా ఇట్లా కనిపిస్తుంది సో ఫలాఫెల్ ట్రియో కోసం నేను వెయిట్ చేస్తూ ఇవన్నీ రికార్డ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నా ఫుడ్ అదిగో రెడీ అయిపోతుంది దీంట్లో స్పెషల్ ఏంటంటే అప్పటికప్పుడు ఫలాఫల్ మనకి వేపిస్తారండి చూసారా వేడి వేడిగా 3 టైప్స్ ఆఫ్ ఫలాఫల్ అన్నాను కదా 3 సో टोटल 9 फलाफल्स इच्चारू आलिव्स पिकल्ड आलिव्स उन्नाई अंड शुगर शग अंटारू दानी आ ग्रीन दानी ताहिनी गोड़ा उंदी सो नेनु तेच्चेसुकुन्नानु हम्मस अन्नमाट इदी चिक पीस हम्मस चाला टेस्टीगा उंदी रेड कैबेज नार्मल कैबेज अंड सलाड अन्नमाट इजरायली हम्मस अंटारू अदी సో మీరు ఇందాక మెనూ చూపిస్తే ఆ మెనూలో నీట్‌గా తెలుస్తుంది నేను ఇది క్లోజ్ గా మీకు చూపించాను చిక్ పీస్ ఎట్లా టేబుల్ మీద అరేంజ్ చేసి మీద గ్లాస్ పెట్టారు ఈ ప్లాటర్ లో ఉండే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఇది హమ్మస్ శనగలతో చేస్తారన్నమాట శనగలు దాంట్లో నువ్వులది తహిని అని ఉంటుంది అది వేసి కొంచెం నూనె పోసి ఫస్ట్ నానబెట్టేసి ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసర్లో వేసి హమ్మస్ చేస్తారు. ఈ మిగతా క్యాబేజ్ అంతా పికిల్డ్ క్యాబేజ్ లాగా ఉంటుందన్నమాట. ఆ షగ్ గ్రీన్గా ఉండేది స్పైసెస్తో హర్బ్స్తో చేస్తారు. హమ్మస్ చాలా ఫేమస్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ అని చెప్పేసి అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఐ థింక్ ఫలాఫల్ బేక్ చేసుకోండి మీరు వెయిట్ లాస్ కోసం అయితే కనుక. ఇక్కడైతే బేకింగ్ ఆప్షన్ అయితే లేదు కానీ వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి, సలాడ్లో కావాలంటే అలా చేసుకోవచ్చు. సో తినడం అయిపోయింది మనది. నేను వెళ్ళేటప్పటికి ఇలా ఇద్దరు వచ్చారనమాట ఎక్స్ట్రాగా. సో మేమైతే హ్యాపీగా మేము ఒక్కటే కూర్చొని భోజనం చేస్తాం. ఇంకా బోలెడన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంకా కొత్త ఫుడ్ వీలాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకోసం ఇంకా ఎగ్జైటింగ్ క్విజిన్స్తో మీ ముందుంటాను అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టు నో.